రానున్న రోజుల్లో ఈ నాలుగు రాసుల వారికి విపరీతంగా కలిసి వస్తుందట ఈ నాలుగు వారి సంపాదన కూడా బాగా పెరగబోతోందని పండితులు చెప్తున్నారు మరి ఆ నాలుగు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వృషభం ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల సాయం అందుతుంది వ్యవహారాలలో విజయం లభిస్తుంది శుభకార్యాలపై ఇంట్లో చర్చించడం జరుగుతుంది విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి వాహనాలు ఆభరణాలు కొంటారు చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు వ్యాపారాలలో వివాదాలు సర్దుకుంటాయి ఉద్యోగాలలో నూతన ఉత్సాహం పని భారం నుంచి విముక్తి రాజకీయ వర్గాలకైతే ఉత్సాహవంతంగా గడుస్తుంది ఎరుపు ఆకుపచ్చ రంగులు దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం శ్రీరాముని యొక్క ధ్యానం చేయండి మంచి జరుగుతుంది మిథున రాశి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు ఇంటిలో శుభకార్యాలపై ప్రస్తావన వస్తుంది కొన్ని వివాదాలను అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు ఒక ముఖ్య నిర్ణయాన్ని తీసుకుంటారు విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది వాహనాలు గృహం వంటివి కొనుగోలు చేస్తారు ఆత్మీయుల ఆదరణ పొందుతారు వ్యాపారస్తులైతే కొత్త పెట్టుబడులతో ఉత్సాహవంతంగా వ్యాపారాలు చేస్తారు ఉద్యోగస్తులైతే ఓడిదుడుకుల్ని అధిగమిస్తారు పారిశ్రామిక రంగం వారికి అన్నింటా విజయవంతంగా ఉంటుంది పసుపు నేరేడు రంగులు తూర్పు దిశ ప్రయాణాలు మీకు అనుకూలం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని పఠించండి మంచి జరుగుతుంది ధనస్సు రాశి పనులు సకాలంలో పూర్తి చేసి మీ సత్తా చాటుకుంటారు ఆర్థిక పరిస్థితి గతంతో పోల్చుకుని చూస్తే కొంత మెరుగ్గా ఉంటుంది సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు మిత్రులు బంధువులతో వివాదాలు కొంత పరిష్కరించుకుని వారితో సన్నిహితంగా మెలుగుతారు భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు వివాహ ఉద్యోగ యత్నాలు కలిసొస్తాయి వ్యాపారాలలో అంచనాలకు తగిన లాభాలు దక్కుతాయి ఉద్యోగాలలో అనుకోని హోదాలు దక్కుతాయి రాజకీయ వర్గాలకు వివాదాలు సమస్యలు వంటివి తీరుతాయి పసుపు తెలుపు రంగులు పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు అనుకూలం దత్తాత్రేయను ఆరాధన చేయండి దత్తాత్రేయ స్వామివారి స్తోత్రాన్ని పఠించండి మీనరాశి కొత్త పనుల్ని చేపడతారు ఆత్మీయులు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు కుటుంబంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి కాంట్రాక్టర్లకు శుభవర్తమానాలు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊరట చెందుతారు స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆలయాలు సందర్శిస్తారు ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగిపోతాయి పారిశ్రామిక వర్గాలకు గందరగోళ పరిస్థితులు తొలగుతాయి ఎరుపు పసుపు రంగులు ఉత్తర దిశ ప్రయాణాలు మీకు అనుకూలం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి